शिवसेना टीआरएस इतर पार्टी कलसी जातीय स्थाई थर्ड फ्रंट एर्पट एनडीए की वच्चिन मुप्पेमी लेदनी केंद्र मंत्री रामदास अथेवाले अन्नारु पुणे लो आदिवारं मीडिया तो मात्लाडारु चंद्रशेखर राव तेलंगणा चे मुख्यमंत्री आहेत उद्धव ठाकरे माननीय शरद पवार यांना भेटणार आहे त्यांना भेटण्याचा अधिकार आहे तिसरी आघाडी जी आहे ती तिसरी आघाडी जरी झाली तरी आमच्या आघाडीला काही धोका अजिबात नाही आहे नरेंद्र मोदींच्या नेतृत्वाखाली आम्ही एवढी कामं केलेली आहे की 2024 मध्ये पुन्हा एनडीएचा झेंडा पार्लमेंटवर पडकल्याशिवाय राहणार नाही आहे आणि त्यामुळे जरी अशा पद्धतीच्या भेटीगाठी होतच असतात आणि या भेटीगाठी झाल्या तरी त्याचं नुकसान आम्हाला अजिबात नाही एकत्र आमच्या विरोधामध्येच आहे ते एकत्र नसले तरी एकत्र असल्यासारखेच आहे कारण ते बीजेपीच्या एनडीएच्या विरोधामध्ये ते आहे त्यामुळे त्यांना जी काही भूमिका मांडायची असेल ती लोकांच्या समोर मांडावी आम्ही त्यासाठी खंबीर आहोत आणि अशा भेटीगाठीमुळं आमच्या सरकारवर किंवा आमच्या एनडीएवर अजिबात काही त्याचा परिणाम होणार नाही आहे त्यामुळं चंद्रशेखर राव हे तसे उलट सुलट बोलणारे मुख्यमंत्री आहेत आणि या बीजेपीला बंगालच्या खाडीमध्ये फेकलं पाहिजे असं म्हणणारे चंद्रशेखर राव आहेत त्यामुळे ते जर बीजेपीला बंगालच्या खाडीमध्ये जर फेकत असतील तर आम्ही त्यांना कन्याकुमारीला जाऊन त्यांना तीन जे समुद्र आहे त्या ठिकाणी आम्ही त्यांना बुडवल्याशिवाय राहणार नाही त्यामुळे अशा पद्धतीनं एकमेकावर आरोप करू नयेत आणि जरी भेटीगाठी झाल्या तरी तिसरी आघाडी झाली तरी त्याचा आम्हाला काही अडचण अजिबात नाही दुसरी गोष्ट म्हणजे महाराष्ट्रामध्ये गेले काही दिवसभर पाहिलं तर आरोप प्रत्यारोप करताना नेते भाषा जी आहे ती अत्यंत खालच्या पातळीवरची शिवराळ भाषा वापरत आहेत यापूर्वी महाराष्ट्राच्या राजकारणात किंवा देशाच्या राजकारणामध्ये अशी भाषा वापरली जात नव्हती या सगळ्यातलं तुम्ही बघत असाल काय वाटतं मला वाटतं की शिवराळ भाषा जी आहे ती शिवराळ भाषा अजिबात आता कामा नये एकतर एकमेकावर आरोप सगळ्यांना करण्याचा अधिकार आहे लोकशाहीमध्ये कोणी कोण कोणाचं बंद करू शकत नाही परंतु एकमेकावर आरोप प्रत्यारोप करण्याच्या संबंधामध्ये मोठ्या प्रमाणामध्ये गुरगुरी దేశం నుంచి బీజేపీని తరుముకొట్టేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో మిషన్ ఢిల్లీ షురు అయిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో మిషన్ తెలంగాణ చేపడతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఏం చేసామని చెప్పగలుగుతారు? ఈ దేశ అభివృద్ధి కొరకు ఏం చేసామని చెప్పగలుగుతారు? ఈ దేశంలో దారిద్ర్య రేఖ కింద ఉండే ప్రజలు పెరిగినారు, అసంఖ్య పెరిగింది. ఒకరో ఇద్దరో ముగ్గురునో కోటీశ్వర్లను చేయడం, లక్షల కోట్లకు పెంచడం కాదు కదా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని. ఈ దేశ ప్రజల కొరకు కదా పనిచేయాల్సింది ప్రభుత్వం. నా ఇంట కుడియడములుగా ఉండే దళారీలు పెరిగినరు, నేను వీళ్ళని ఇంతలావు చేసిన అని చెప్పుకొని వస్తాడా? తెలంగాణకి ఏమని చెప్పుకొని వస్తారు? ఏం మిషన్? మీ మిషన్లన్నీ గంగలు కలవాల్సిందే, మీ మిషన్లన్నీ బంగాళాఖాతంలో కలుస్తాయి. ప్రజలకు విజ్ఞత ఉంది, ఈ దేశ ప్రజలకు విజ్ఞత ఉంది. ఎప్పుడు ఎట్లా స్పందించాలనో ఈ దేశ ప్రజలకు బాగా తెలుసు. ఇక అయిపోయింది మీ పని. మీ కళ్ళబొల్లి కబుర్లు, మీ మోసపు మాటలు, మీ సోషల్ మీడియా మాయాజాలం అంతా కూడా తెలి భారతదేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ అభివృద్ధికి ఒక కొత్త నమూనాను రూపొందించిన కేసీఆర్ తెలంగాణను ఎట్లా డెవలప్ చేసిండో, ఈ దేశానికి కేసీఆర్ సేవలు అవసరమని చెప్పి కూడా దేశ ప్రజలు గుర్తించినరు. తప్పకుండా మిషన్ ఢిల్లీనే ఉంటుంది తప్ప ఇక్కడ నుంచి. ఇక మిషన్ తెలంగాణలో, మిషన్ బెంగాల్లో, మిషన్ తమిళనాడు ఏవి పనిచేయవు. ఇప్పటికే ఫెయిల్ అయినాయి. ఇక నుంచి బీజేపీ వెనకే తప్ప ఇంక ముందుకు పోయేది ఉండదు. చంద్రశేఖరరావు చేతుల మీదుగా సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన. సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే చిరస్థాయిలో నిలిచిపోయే ఒక అద్భుతమైన కార్యక్రమమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. ప్రతినిధులు నారాయణ్ ఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్ చెరువు నలుమూలల నుంచి తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే చిరస్థాయిలో నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం
మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఇప్పుడే శంకుస్థాపన మహోత్సవాన్ని చేసుకున్నాం. నిజానికి సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేక గోసబడ్డ జిల్లా. మన నారాయణఖేడ్ ప్రాంతములో నులక మంచం మీద స్నానం చేసి కింద తాంబాలం పెట్టుకొని తిరిగి నీళ్లను వాడుకున్న గోసపడ్డటువంటి ప్రాంతం. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా మనను వెనుక పడేసిండ్రు తప్ప మన గురించి ఆలోచించలేదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి తెచ్చుకున్నాం. 24 గంటల నాణ్యమైన కరెంటు తెచ్చుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి రోడ్లను అభివృద్ధి చేసుకున్నాం. ఇక మిగిలింది ఒక్కటే సాగునీరు. మనం కలలో కూడా కన్నామో లేదో, మనం దరఖాస్తు పెట్టలే, మనం దండం పెట్టలే, మన గురించి తానే స్వయంగా ఆలోచించి ఈ ప్రణాళికను రూపొందించి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా 4,000 కోట్ల రూపాయలతో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఒక గొప్ప భగీరథ కార్యక్రమానికి ఇవాళ మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. మనకిప్పటిదాకా ఏం తెలుసంటే, మంజీరాలు ఎప్పుడన్నా 2 ఏండ్లకో 3 ఏండ్లకో వరద బాగొస్తే, కాలం మంచిగా అయితే మంజీరా నీళ్లు పోయి గోదావరిలో కలవడమే మనకు తెలుసు. మంజీరా నీళ్లు గోదావరిలో కలవడం అనేది ప్రకృతి సృష్టించినటువంటి అద్భుతం. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి నీళ్లను వెనక్కు మళ్లించి మంజీరాలో కలిపినటువంటి ఒక మహా అద్భుతాన్ని ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు కల్పిస్తా ఉన్నారు. నిజం దేవుడెరుగు నీళ్లు పల్లెమెరుగన్నారు. కానీ ఇలా మన ముఖ్యమంత్రి గారు ఎక్కడో 90 మీటర్ల ఎత్తున ప్రవహిస్తున్నటువంటి గోదావరి జలాలను మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ కు, మల్లన్న సాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టుకు, ఆ సింగూరు ప్రాజెక్టు నుంచి మన జహీరాబాద్ నారాయణఖేడ్ జోగిపేటలకు అందించినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు మనకు అందించారు. వెనకట రామాయణంలో చెప్పేవారు, రాముడు ఎక్కడ కాలు పెడితే రాయి అహల్య అయిందని రామాయణంలో చెప్పేవారు. ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమవుతుందన్నది ఇవాళ నేటి చరిత్ర చెప్తా ఉన్నది. ఇలా 1 కోటి ఎకరాల మాగాణిగా మన తెలంగాణను 7 ఏండ్ల కాలంలోనే తీర్చిదిద్దిన ఘనత ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సార్, ముఖ్యమంత్రి గారితో ఒక సామెత గుర్తు చేద్దామనుకుంటున్నా. నేను గతంలో నారాయణఖేడ్లో పనిచేసినప్పుడు ఇక్కడ చెప్పేటోళ్ళు సార్, బోరంచకు పిల్లనీయద్దు, హదునూరుకు ఎద్దునీయద్దు అంటురట. బోరంచకు పిల్లనిస్తే నీళ్లు మోయబెడతారు, నా బిడ్డను కష్టం పెట్టిస్తారు అని చెప్పి బోరంచను పిల్లనీయడానికి వెనుక ముందైన రోజులు. హద్దునూరకు, నేల్కల్ మండలంలోని హద్దునూరకు ఎద్దునిస్తే దానికి ఘాసం దొరకది, దానికి తాగడానికి నీళ్లు దొరకది, ఆ ఎద్దు గోసపడుతుందని చెప్పి ఎద్దునీయడానికి వెనుక ముందైనటువంటి రోజులు. కానీ ఇలా మీ దయతో మిషన్ భగీరథ నీళ్లు ఊరూరికొచ్చినాయి. ఇలా బోరంచకు పిల్లనిచ్చే కాలం వచ్చింది. ఇవాళ మీరు శంకుస్థాపన చేసిన ఈ సంగమేశ్వర బసవేశ్వరతో రేపు హద్దునూరుకు ఎద్దునిచ్చే కాలం కూడా త్వరలోనే రాబోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను సార్. నేను గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు, బహుశా ఈ సభలో ఉంటారు సార్, చిమ్నీబాయ్, ఆ చిమ్నీబాయ్ మా కంగ్టి మండలంలోని సర్దార్ తండా సార్ ఉన్నదా? ఉన్నావా? ఇక్కడనే సార్. ఒకసారి నేను ఎన్నికల ప్రచారంలో వాళ్ళ ఊరికి సర్దార్ తండాకు పోయినా సార్, పోతే చిమ్నీబాయ్ అన్నది, సార్ మా ఊరికి ఎవరు పిల్లనిస్తలేరు, మా తండాకు కరెంటు లేదు, మా తండాకు రోడ్డు లేదు, మా తండాకు నీళ్లు లేవు, మా తండాకు పిల్లనే ఇస్తలేరు సార్ అన్న సార్. కానీ మీ దయతో ఆ సర్దార్ తండాకు రోడ్డు వేసినాం సార్, ఆ సర్దార్ తండాకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినాం, ఆ సర్దార్ తండాకు తాగు నీళ్లు ఇచ్చినాం, ఇప్పుడు పిల్లను పిలిచి పిలిచి ఇస్తున్నారని చెప్తా ఉంది. మొన్న ఎక్కడో కలిస్తే మా చిమ్నీబాయ్ చెప్తా ఉండే సార్. ఇట్లా ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో ఎన్నో ఉదాహరణలు. ఎర్రబోగడ అని ఒక గ్రామం ఉంటుంది సార్, ఒకసారి నేను పోతే ఆ ఎర్రబోగడ వాళ్ళు, మా ఊరికి ఎవరు పిల్లనే ఇస్తలేరు సార్, 70 ఏళ్ళైనా రోడ్డు కూడా వేయలేదంటే మీ దయతో ఎర్రబోగడకు రోడ్డు వేసినాం. బ్రహ్మాండంగా ఇవాళ ఎర్రబోగడ ప్రజలు సంతోషంగా ఉన్నారు సార్. ఇట్లా ఒకటి కాదు, ఎన్నెన్నో విజయాలు నారాయణఖేడ్ ప్రాంతానికి మీ దయతో సార్ ఈ ప్రాంతం దశ దిశనే మార్చుకున్నాం. ఇవాళ నారాయణఖేడ్కు విద్య కోసం 8 రెసిడెన్షియల్ స్కూళ్లు తెచ్చుకున్నాం, 15 సబ్స్టేషన్లు తెచ్చుకున్నాం,
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నాం మీ దయతో ఒక్క నారాయణ ఖేడ్లో 54 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాల ఎంత చెప్పినా తక్కువే సార్ ఎక్కువ విషయాల్లోకి పోకుండా గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా నా దృష్టికి తెచ్చిన అంశాలు మీ దయతో దయచేసి ఈ సంగారెడ్డి నియోజకవర్గానికి ఈ సంగారెడ్డి జిల్లాలోని 699 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క ఊరికి 20 లక్షల రూపాయల నిధులు ఇవ్వాలని మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను సార్ ముఖ్యంగా ఈ జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీలు మా జహీరాబాద్ మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీ ఈ రెండు మున్సిపాలిటీలకు కూడా మీరు పెద్ద మనసుతో 50-50 కోట్ల చొప్పున 100 కోట్ల రూపాయలు ఇవ్వాలని మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం సార్ అదే విధంగా ఈ జిల్లాలో ఇంకో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి సార్ నారాయణఖేడ్ జోగిపేట్ సదాశివపేట్ అదే విధంగా తెల్లాపూర్ బొల్లారం మరి మిగతా 6 మున్సిపాలిటీలు ఈ 6 మున్సిపాలిటీలకు కూడా 25 లక్షల చొప్పున 150 కోట్ల రూపాయలు ఇవ్వాలని మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం సార్ ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అడిగినట్టు నిజాంపేట మండలాన్ని కూడా మీరు పెద్ద మనసుతో ఈరోజు ప్రకటించాలని చెప్పి కూడా నిజాంపేట ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం సార్ సార్ ఇంకా ఎక్కువ విషయాల్లోకి పోకుండా మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు కొన్ని తండాలు మీ దయతో చాలా తండాలకు రోడ్లు వేసుకున్నాం ఇంకా కొన్ని తండాలు మిగిలిపోయినాయి నారాయణ కేళ్ళ గానీ మెదక్ల గానీ మా జహీరాబాద్ల గానీ నర్సాపూర్ల గానీ సార్ దయచేసి తండాలు మీరే గ్రామ పంచాయతీలుగా చేసినారు వారి చిరకాల వాంఛను మీరు నెరవేర్చారు కొద్ది రోడ్లు మీరు పెద్ద మనసుతో ఇచ్చి మా తండాలను బీటీ రోడ్లుగా మార్చడానికి కొద్దిగానే మిగిలిపోయినాయి సార్ వాటిని కూడా మంజూరు చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ మా క్రాంతి కిరణ్ గారు కోరినట్టు కొంచెం పంచాయతీరాజ్ రోడ్లలో మొన్న కొన్ని డబ్బులు ఇచ్చారు సార్ మీరు కొన్ని రోడ్లు అక్కడక్కడ గ్రామాలకు ఖరాబ్ అయి ఉన్నాయి ఈ జిల్లాలోని పంచాయతీరాజ్ రోడ్లన్నిటికీ మరి వాటిని రిపేర్ చేయడానికి రినోవేట్ చేయడానికి డబ్బులు ఇవ్వాలని ప్రజలందరి పక్షాన జిల్లా పక్షాన మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. హుస్నాబాద్ పట్టణ శివార్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను మున్సిపల్ పాలక వర్గంతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో డబుల్ బెడ్రూమ్లను అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించారు. దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగించనున్నారు. కోపానీ శాంత మాకు ఇల్లు దరఖాస్తు కోసమని ఈ చాలా రోజుల నుంచి పెడతనే ఉన్నాం ఎప్పుడు వస్తలే సార్ మాకు ఇల్లు వస్తానని అదే ఆదినంతోటే బతుకుతున్నాం సార్ ఎప్పుడు రెంట్కి బతుకుతున్నాం సార్ మాకు ఏం లేదు సార్ మా వాళ్ళందరూ చనిపోయారు నా భర్త నేనే ఉన్నాం మాకు ఇల్లు లేదు సార్ మేము చాలా పేదవాళ్ళం సార్ నేను అదే ఇక వస్తుందేమో అని ఆశతోటే ఉంటున్నాను సార్ ఎక్కడ మీది ఎక్కడ ఈ సాయిబాబా గుడి దగ్గర కిరాయి ఉంటాం సార్ 10వ వార్డులో ఇన్నిసార్లు దరఖాస్తు పెట్టినా ఎప్పుడు వస్తలేదు సార్ నిన్నాని కోసమే ఎదురు చూస్తున్నాం సార్ అది వస్తేనే మాకు మేము బతుకుతామని నా భర్త కూలి పని చేస్తాడు నేను కూడా పొలం పనులకు అటు ఇటు కూలి పని సార్ నా భర్త నేనే ఉంటాం సార్ నాకు ఆరోగ్యం బాగుండదు హాస్పిటల్ పోతే అటు ఇటు వస్తాం మాకు ఇల్లు లేదు సార్ మాకు కొద్ది ఇల్లు ఇస్తే బతుకుతాం సార్ మాకు ఇల్లు కావాలని నేను ముఖ్యమంత్రి సార్ ను కోరుతున్నా సార్ నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ ఇల్లు వస్తున్నాయి అన్నప్పుడు చాలా బాధపడుతున్నా సార్ మాకు వస్తేమో అని నేను వస్తలేదు సార్ ఎన్ని సార్లు పెట్టినా వస్తలేదు సార్ నా పేరు శాంత సార్ నా భర్త పేరు దేవన్ సార్ కూలి పని చేసుకుంటాం సార్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా ఇటీవల ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి టి భానుప్రసాద్ ఎంపీ కోటిరెడ్డి దంటే విఠల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత మండలిలోని తన ఛాంబర్లు చైర్మన్ ప్రొటీం సయ్యద్ అమిన్ లోస్ అండ్ జాఫ్రీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు ఎమ్మెల్సీలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 4 వరకు 11 రోజుల పాటు ఘనంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, అర్చిత సేవలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో లవర్ణ తెలిపారు. భక్తులతో పాటు శివస్వాములకు కూడా అలంకార దర్శనాలకు అనుమతినిచ్చారు. ఇరుముళ్లతో వచ్చి శివస్వాములకు చంద్రపతి కళ్యాణ మండపంలో 4 కంపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. ఇరుముడి దర్శించిన శివస్వాములకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. కాలినడికన వచ్చే భక్తుల దర్శనాల కోసం ప్రత్యేక కంకణాలు, చలువ పందిళ్లు, ఈ టాయిలెట్, తాగునీరు, అన్న ప్రసాదాలు, వైద్య సేవలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉచిత దర్శనానికి 14 కంపార్ట్మెంట్లు, శీఘ్ర దర్శనానికి 8 కంపార్ట్మెంట్లు కేటాయించారు. భక్తుల కోసం ఆలయ సిబ్బంది 30 నుంచి 40 లక్షల లడ్డు ప్రసాదాలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక శాఖపై ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నగరంలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసేందుకు తెలంగాణ సాంస్కృతిక గొప్పదనాన్ని ఆటా పాటల ద్వారా వివరించడానికి తెలంగాణ సాంస్కృతిక సారథి సంస్థ కళాకారులను పూర్తి స్థాయిలో వారి సేవలను మరింతగా విస్తరించేందుకు సాంస్కృతిక సారథి కళాకారులకు అవగాహన సదస్సును ఫిబ్రవరి 26న రవీంద్ర భారతిలో నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పరిశ్రమల మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాంస్కృతిక సారథి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి సంబంధిత శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణను ఆదేశించారు. అలాగే కళాకారుల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్కు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.